హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో టాపిక్ ఏంటంటే ఇవాళ జీరోని ఆర్ ఏబట్ట కనిపెట్టితే గనక మరి మనకి రామాయణంలో రావణాసురుడికి 10 తలలు ఉన్నాయని, మహాభారతంలో కౌరవులు పాండవులు ఉన్నారు కదా, వాళ్ళలో కౌరవులు 100 మంది ఉన్నారు కదా, వాళ్ళు 100 మంది అని మనకి ఎలా తెలిసింది? సో ఇది టాపిక్. నా పేరు మారుతిరామ్, మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తూ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఒక పర్సనాలిటీ పేరు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఒక పర్సనాలిటీ పేరు కామెంట్ చేయండి, నేను చూస్తాను, నేను అలాగే తెలుసుకుంటాను. సో మన టాపిక్ జీరో గురించి. సో ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు మనం ఒక విషయం మీరు బాగా గుర్తుండే ఉంటుంది, మనం స్కూల్లో చిన్నప్పుడు నెంబర్స్ రాసేవాళ్ళం. అయితే మనం నెంబర్స్ని 2 రకాలుగా రాసాం. ఎలాగా? 1E1TW2 ఇట్లా రాసేవాళ్ళం, ప్లస్ ఏంటంటే 1 2 3 4 మనం అలా రాసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్యభట్ట కన్నా ముందు బ్రహ్మగుప్తుడు, బాబిలోనియన్స్ వీళ్ళందరూ కూడా సున్నాని వాడారు. అయితే ఆర్యభట్ట అనే ఆయనే కొత్తగా సున్నాని కనిపెట్టలేదు. సో ఇక్కడ మనం ఒక విషయం క్లారిటీగా తెలుసుకోవాలి. ఈ మనం ఇన్వెన్షన్, డిస్కవరీ ఉంటుంది చూసారు కదా, ఆ రెండు మనకి తేడా తెలుసు. డిస్కవరీ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని కొత్తగా ప్రజెంట్, ఇన్వెన్షన్ అంటే అసలు లేని దాన్ని కొత్తగా కనిపెట్టడం. సో ఆర్యభట్ట చేసింది డిస్కవరీ అన్నమాట. సో ఉన్నదాన్ని ఆయన కొత్తగా రిప్రజెంట్ చేశాడు. ఎలాగా అంటే, మన ఆర్యభట్ట మన మ్యాథమెటిషియన్, ఇండియన్ మ్యాథమెటిషియన్, ఆయనకన్నా ముందు చాలామంది సున్నాని వాడారనేది అయితే క్లియర్. సో ఇంకోటి, కౌంటింగ్ సింబల్ ఫర్ కౌంటింగ్, అంటే మనం జనరల్గా ఎలా కౌంట్ చేస్తాము, 1 2 3 4 అలా కౌంట్ చేస్తాము. ఇంకోటి మనం ఇందాక చెప్పుకున్నట్టు ONE TW2 అది కూడా కౌంటింగే. సో జీరో అనేది మనం 1 2 3 అని అలా రాస్తాం కదా, వాటికి సంబంధించిన ఒక సింబల్ అనేది జీరో. జీరో అనే సింబల్ని ఆర్యభట్ట కనిపెట్టాడు. అంతేకాని అసలు ఇదివరకు సున్నా లేదు అని కాదు, ఉన్నదాన్ని ఒక సింబాలిక్ ఫార్మెట్లో మనకి రిప్రజెంట్ చేశాడు అనమాట ఆర్యభట్ట. సో అందుకని సున్నాని కనిపెట్టిన వాడయ్యాడు. అది ఇంకో విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కౌంటింగ్ సున్నాకి ముందు ఉంది, తర్వాత ఉంది, ఇప్పుడు ఉంది. అంటే కౌంటింగ్ ఎప్పుడూ ఉంది,